हेलो व्यूअर्स, నేను మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా మీడియా. ఈ రోజు మనతో ట్రెండింగ్ టాపిక్స్ డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. సో అమ్మాయిలకి, ముఖ్యంగా మహిళలకి ఏదైనా ఆపద వస్తే అడ్డుకోవడానికి కానీ అత్యాచారాలు ఆపడానికి కానీ చాలా చట్టాలే ఉన్నాయి. అయితే జాతీయ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది కూడా అది మెయిన్గా ఉందన్నమాట, గృహహింస ఇటువంటి వాటిని ఆపడానికి. కానీ అబ్బాయిలు ఏమంటున్నారంటే మాకు కూడా గృహహింస లాంటి చట్టాలు కావాలి అంటూ కమిషన్, జాతీయ కమిషన్ ఫర్ మెన్ అనేసి ఒకటి కావాలని సుప్రీంకోర్టులో ఫైల్ పెట్టడం జరిగింది. అయితే అది సుప్రీంకోర్టు కొట్టిపడేసింది. దీనికి మీరే విధంగా స్పందిస్తారు యాజ్ ఎ మెన్గా? ఇప్పుడు ఒక రోజుల్లో ఎలా అంటే ఇది పురుషాధిక ప్రపంచం, పురుషాధిక సమాజం అని ఒక పేరు. సహజంగా మన భారతీయ సాంప్రదాయంలో కానీ ఇతర మత సాంప్రదాయంలో కానీ ఎక్కువ శాతం ఈ ప్రపంచంలో, మన దేశమే కాబట్టి ఇతర దేశాల్లో కూడా మ్యాక్సిమం 99% లేదా 90% అయినా పురుషాధిక సమాజమే ఉంది. ఏ మతమైనా పురుషాధిక సమాజం వైపే సూత్రీకరణ జరిగి ఉంది. మేల్ డామినేషన్ అంటే, మేల్ డామినేషన్ కాదు, బాధ్యత అంతా పురుషుడి మీద ఉంది. వాస్తవానికి మేల్ డామినేషన్ పదం ఎప్పుడైతే నెగటివ్స్ బిహేవియర్ ఉందో అప్పుడు మాట్లాడవచ్చు. కానీ పురుష అంటే ఒక కుటుంబం, తండ్రి మహిళ పోషిస్తుంటాడు, ఆయన బాధ్యతలు ఉంటుంది. వాళ్ళతో పాటు పురుషునితో పాటు స్త్రీ కూడా యాడన్ అవుతే పర్లేదు. కానీ ఖచ్చితంగా స్త్రీ కూడా పని చేయాలి, ఖచ్చితంగా జాబ్ చేయాలి, ఖచ్చితంగా వ్యాపారం చేయాలని ఎక్కడా లేదు. అయితే ఇక్కడ బాధ్యతలు మాత్రం సమానంగా ఉంది. ఇక్కడ ఆర్థిక బాధ్యత మాత్రమే ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ భర్తకు ఆర్థిక వసతులు ఏర్పాటు చేయడానికి సంపాదించి తీరాలి, భార్య కుటుంబ పోషణలో నుండి చేయడానికి వంట వార్పుతో పాటు పిల్లల పెంపకము, ఇంటి సంరక్షణ, ఇతరత్ర బాధ్యతలు కూడా అమవత్తులు ఉంటుంది. ఒక్క ఆర్థిక భారం మాత్రమే స్త్రీ మీద ఉండదు. దాంతోపాటు పూర్వకాలంలో అంటే ఇంకా ఆధునిక యుగం రాకముందు ఎక్కువ కూడా ఈ స్త్రీ మీద ఇంటి ఆచారాల పేరు మీద, మతాచారాల పేరు, ధర్మాచారాల పేరు మీద కట్టుబాట్లు ఎక్కువగా ఉండేవి. అంటే బయటికి రాకూడదని, చదువుకోకూడదని రకరకాల కారణాలు ఉండేవి. దాంతోపాటు బాల్య వివాహాలు, దాంతోపాటు విద్య లేకపోవడాలు, చదవాల్సిన అవసరం లేకుండా వేదం చదివించకుండా పోవడాలు, ఇతరత్ర కట్టుబాట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకప్పుడు ఎప్పుడైతే సామాజికవేత్తలు కానీ ఆలోచన పరులు కానీ ఓకే కాలానుగుణం వస్తున్న మార్పుల వల్ల కాల 18వ శతాబ్దం నుంచి 19వ 20వ శతాబ్దం తర్వాత వస్తరికి చాలా కాలం చాలా మార్పులు జరిగిపోయినాయి. అంటే మనకు తెలుసు 19లో రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు కానీ, అంత పూర్వం కానీ గాంధీ లాంటి వాళ్ళు కానీ, ఈ సతీ సాగమనని కానీ, బాల్య వివాహాలు కానీ, దాంతోపాటు అప్పుడు మనకు లక్కీలు ఏంటి అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు, రాజ్యాంగం రాస్తున్నప్పుడు అప్పుడున్న సమకాలిక పరిస్థితుల ప్రకారం స్త్రీకి రక్షణ విధానం చట్టాలు తయారు చేయడం, స్త్రీకి రక్షణ కోసం విభాగాలుగా తయారు చేయడం, అందులో విభాగం అంటే పరిపాలన విభాగం, అదే మహిళా కమిషన్ పేరు మీద. ఇక్కడంటే అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్గా భావించాలి మహిళా కమిషన్ అంటే. కేవలం మహిళల గురించి మనకు తెలుసు, కొన్ని విషయాలు మనం అప్పుడప్పుడు చూస్తుంటాం, ఈ గిడ్డెంగుల గురించి ఒక రకంగా, చెరుకు గురించి, పొగాకు బోర్డు ఇట్లా ఎట్లా ఉంటుందో, స్త్రీ గురించి కూడా ఒక సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ విభాగం, దాని పేరే ఉమెన్స్ కమిషను. సో ఈ విధంగా ఉమెన్స్లో వాళ్ళ రక్షణకు భద్రతకు ఏర్పాట్లు చేశారు ఆనాటి ఉన్న కాల పరిస్థితుల ప్రకారం. ఆ 19 తర్వాత క్రమేపీ మారుతున్న చరణం, ఈ స్పీడ్ యుగం, షార్ట్లైట్ యుగం వచ్చిన తర్వాత, ఈ సరళీకృత విధానం వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ తర్వాత ప్రపంచంతో ఒక కుటుంబంగా అయింది. సో అందరూ కూడా చదువుకుంటూ, పురుషుడు స్త్రీ చదువుకుంటూ, ఈ జనరేషన్, ఇప్పటి జనరేషన్లో మ్యాక్సిమం స్త్రీ పురుషులు ఇద్దరూ సంపాదిస్తున్నారు. దీనితో పాటు కొన్నిటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆచారాల ప్రకారం ఏవైతే స్త్రీకి అన్యాయం జరిగిందో, ఈరోజున్న కొన్ని కారణాల దృష్ట్యా స్వేచ్ఛ వల్ల కావచ్చు, లేదా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల కారణాలతోటి ఇక్కడ పురుషుడు కూడా అన్యాయం చేయబడుతున్నాడు అనేది కొందరి వాదన. అంటే ముఖ్యంగా ఏంటంటే, గృహహింస చట్టం వచ్చిన తర్వాత అది దుర్వినియోగం అవుతూ పురుషుణ్ణి అంటే ఏం చేసిన అంటే వ్యక్తిగత కారణాలతోటి గృహంలో ఏ గొడవలైనా, భార్యామాతలు ఎలాంటి గొడవలు అయినా కూడా గృహహింస చట్టం కింద వీళ్ళని అత్యధికంగా వేధించడం కానీ, అత్యధికంగా శిక్షణించడం కానీ, తప్పు లేకుండా జరుగుతున్న సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ గృహహింస, ముఖ్యంగా గృహహింస చట్టం వచ్చిన తర్వాత స్త్రీ అది ఆ చట్టం ఎందుకు తయారు చేయబడింది అంటే, గృహ ఆ స్త్రీకి రక్షణ రక్షించుకోవడానికి, రక్షణ మరింత పెంచడానికి కోసం చేస్తే అది దుర్వినియోగం చేస్తూ ఆ చట్టాన్ని ఎవరు పడితే వాళ్ళ మీద వివిధ సెక్షన్ల మీద పురుషుణ్ణి వేధిస్తున్నటువంటి సంఘటనలు చాలా కేసులు అవుతున్నాయి. ఈ తరుణంలో ఈ గృహహింస చట్టాన్ని అబ్జెక్షన్ చేసుకుంటూ వాళ్ళు పెట్టిన పిటిషన్ కాదు అది. గృహహింస అంటే ఇక్కడ వ్యవస్థలో
ఒక పురుషుడైన మహిళలు ఎలా వేధిస్తున్నారో అది వాస్తవం ఎంత ఉందో అలాంటి మహిళలు కూడా కొందరి సందర్భంలో పురుషులు కూడా వేధించే సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మాకు కూడా ఒక కమిషన్ కావాలి, మాకు కూడా ప్రత్యేక హక్కులు కావాలి, మాకు కూడా ప్రత్యేక చట్టాలు కావాలి, మాకు కూడా ప్రత్యేక విభాగం కావాలని కోరుతున్నమాట. వాస్తవం ఈ వాస్తవ దృష్టిలో కొందరు భార్యాబాధితుల సంఘాన్ని కూడా పెట్టుకున్నారు. అంటే మన కొన్ని కొన్ని సందర్భాలలో భర్తలు వేధించిన సంఘటనలు నిత్యం ఉన్న ఎంత ఉన్నాయో, భార్యల వల్ల నష్టపోతున్నటువంటి, భార్యలు పెట్టేటువంటి, స్త్రీ పెట్టేటువంటి తప్పుడు కేసుల వల్ల నష్టపోయే పురుషులు కూడా ఉన్నారు. ఎవరు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరు తక్కువ మంది ఉన్నారని ఇక్కడ వేరియేషన్ అవసరం లేదు. ఇక్కడ కూడా సంథింగ్ పర్సంటేజ్ ఉంది, అక్కడ సంథింగ్ పర్సంటేజ్ ఉంది. కాబట్టి మాకు కూడా కమిషన్ కావాలని చెప్పి కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు మాత్రం అభ్యంతరం తెలియజేస్తూ అది ఆ పిటిషన్ కొట్టేయడం జరిగింది. కొన్ని సందర్భంలో అక్కడ ఏంటంటే కోర్టు కొట్టేయడం రీజన్ అదే చెప్పబోతున్నాను. కొన్ని సందర్భంలో సాంకేతిక కారణాలు లోపం ఉండవచ్చు, లేదా వీళ్ళు వాదన సరిగైన చేయకపోయి ఉండవచ్చు, లేదా వీళ్ళు ఏం చెప్పినా అక్కడ ఆల్రెడీ సెక్షన్స్ ఉంటాయి. అక్కడ సెక్షన్ల ప్రకారం, అప్లికేబుల్ సెక్షన్స్ ప్రకారం వీళ్ళు ఇచ్చిన వాదన కరెక్ట్ కాకపోవచ్చు, మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకునే వీళ్ళకి అవకాశాలు ఉంటుంది. ఇంకేమైనా అవకాశాలు చట్టపరిధిలో అయినప్పుడు చట్టం రూపొందించి సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది, ప్రజానాయకులకు ఉంటుంది. ఆ ద్వారా అయినా మళ్ళీ ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇక్కడ స్త్రీ ఎంత వేధించబడుతుందో పురుషుడు కూడా వేధించబడుతున్న మాట వాస్తవం. పురుషుడుతో సమానంగా స్త్రీలు కూడా సంపాదిస్తున్నారు, అన్నింటిలో రాణిస్తున్నారు, వీళ్ళు అన్నింటిలో రాణిస్తున్నారు. ఈ కాలంలో స్త్రీ కొరకు అంటే మనకు తెలిసింది ఏంటంటే అన్ని విభాగంలో వృత్తి విద్యల్లో ఉన్నారు. అంటే ఉదాహరణకు ఆర్టీసీ కండక్టర్ గతంలో లేకపోయి ఇప్పుడు ఆర్టీసీ కండక్టర్ చేస్తున్నారు, పైలట్గా చేస్తున్నారు, మిలిటరీలో ఉంటున్నారు, వాళ్ళ ఇందులో లేరని ఏం కాదు, అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వేతనాల్లో కూడా సమాన వేతనం ఇచ్చే స్థాయికి చాలా దరిదాపుగా ఉంది. గతంలో ఏంటంటే పురుషునికి కన్నా స్త్రీ వేతనం చాలా తక్కువగా ఉండేది. సో దాంతోపాటు ఇక్కడ ఉద్యోగం చేస్తున్న స్త్రీకి రక్షణ చాలా రకాల చట్టాలు, అంటే డెలివరీకి కానీ రకరకాల పేరు మీద పేమెంట్ అంటే శాలరీ కట్ కాకుండా వాళ్ళకి శాలరీతో పాటు సెలవులు ఇచ్చేలాంటివంటి రక్షణ ఎలా చట్టం చేయిందో, పురుషులు కూడా అలాంటి వెసులుబాట్లతో ఉన్నట్టు వీళ్ళకి కావాల్సిన చట్ట రూపంలో వివాహ రూపంలో మెన్స్ కమిషన్ కోరుకుంటున్నారు. దాంట్లో కొంచెం న్యాయం ఉంది, ధర్మం ఉంది. చట్టపరిధులు ఏవైనా సెక్షన్లు అడ్డంగా ఉన్నప్పుడు వాటిని తొలగిస్తూ మళ్ళీ ఇంకేమైనా రాబోయే కాలంలో మార్పులు చేసుకుంటూ మెన్స్ కమిషన్ వస్తే బాగుంటుంది. సో ఇప్పుడున్న సొసైటీలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, కాబట్టి ఎవరికి రైట్స్, అందరికీ అన్ని రైట్స్ ఉన్నాయి, కాబట్టి కమిషన్ వాళ్ళు కోరుకోవడమే తప్పలేదని నాకు కూడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది వాల్టీ ట్రెండింగ్ న్యూస్. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది ఆదియా మీడియా.